ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆడపిల్లలు ఉంటే బాగుండు అని అన్నారు. అంత ఇన్స్పైర్ చేసిన నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఆయన ఆల్వేస్ చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ అఖిల్ ఆడపిల్ల అవుతాడని అన్నాను. వాడు వింటే ఇప్పుడు నా మీద ఇరుసు పడతాడు. బట్ అండ్ ఈ సినిమాలో మై గర్ల్ చైల్డ్ ఐ జస్ట్ ఆల్వేస్ బాగా ఇష్టం. ఆడపిల్ల లేరు, ఇద్దరు మగపిల్లలే. సో ఫైనల్ గా నేను అడాప్ట్ చేసుకోవాలి ఇక ఇప్పుడు. ఈ ఫిల్మ్ వెన్ వీఆర్ సీయింగ్ ఇప్పుడు చూస్తుంటే చాలా హార్డ్ వర్క్ చేసినట్టు తెలిసిపోతుంది. బట్ టు ఆస్క్ పర్టికులర్ నువ్వు ఎలాంటి హోంవర్క్ చేసావు ఈ క్యారెక్టర్ కోసం? నేను హోంవర్క్ అంటే ఏం చేయలేదు, ఆన్ ద స్పాటే అన్ని చేశాను. ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ అంకుల్ ఎవరికైనా సరే క్లియర్ గా సీన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో మల్లమ్మ క్యారెక్టర్ ఐ లైక్ సో మచ్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్. అండ్ చెప్పాలంటే నాకు హోంవర్క్ దేనికి లేదండి, ఈవెన్ మల్లమ్మ క్యారెక్టర్ కి చెప్తే చాలు ఒకసారి. సో ఫస్ట్ మీరు మల్లమ్మ క్యారెక్టర్ కోసం యానీని చూసినప్పుడు యూనో ఈ అమ్మాయి ఇంత ఇంత బాగా చేస్తుందని అనుకోలేదు. నాచురల్ గా ఫిట్ అయిపోయింది, ఫిజికలీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సమ్మేర్ ఎక్కడో తెలియకుండా సమ్మేర్ అక్కడక్కడ మా ఇద్దరు పోలికలు కుదురుతున్నాయి ఇవన్నీ. సో బాగుంది అనుకుని అనుకున్నాము. అండ్ షీ ఈజ్ నాచురల్ యాక్ట్రెస్ అసలు. అమ్మో వెయిట్ టిల్ షీ గ్రోస్ అప్. నాగేశ్వరరావు గారు ఫిల్మ్ చూసారా? డెఫినెట్లీ చూసారు. నాన్న చూసి బాగా నచ్చి, ఫస్ట్ డే చూసి బాగా నచ్చి, రిమెంబర్ నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాన్న అమ్మ అక్కడ ఉన్నారు. ఎరా నా అమ్మ అడిగింది, రాజన్ చాలా బాగుందంటే నాన్న చెప్పారు ఆయన మళ్ళీ చూస్తానంటున్నారు అని చెప్పి అడిగింది. అండ్ నేను నీకు కూడా చూపిస్తాను అన్నాను. దట్ డిడ్ంట్ కమ్ త్రూ. ఫాదర్ అగైన్ రెండోసారి చూశారు నెక్స్ట్ డే కూడా, ఆయనకి అంత బాగా నచ్చింది. ఇట్స్ న్యూ ఇయర్స్ టైమ్ అండ్ దేర్స్ బీన్ అ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. హౌ డిడ్ యూ స్పెండ్ ద టైమ్? 2012 మిక్స్డ్ ఎమోషన్స్, థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటాయి. సడన్లీ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు 2012 విత్ లిటిల్ మోర్ అలోన్. యూ వుడ్ వాంట్ టు బి మోర్ ఎనర్జెటిక్ బట్ దేర్స్ బీన్ ఎనర్జీ ఉంది ఉంది అది అసలు దానికి అట్లా ఏమీ లేదు. ఒక అండ ఏదో పోయింది అనేది అనేది అది ఒక ఇది ఉంది. 2012 కూడా ఆల్ ఫ్యామిలీ వెళ్ళి నాన్నగారితో అయ్యి 2012 బిఫోర్ ఇయర్ బిఫోర్ ద నైట్ బిఫోర్ వెళ్ళి కూర్చుని ఊరికే అందరం వి ఆల్ స్పెంట్ రిమెంబరింగ్ మదర్. అండ్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ అ సాడ్ ఫీలింగ్ అండి. మదర్ వాజ్ లిటిల్ ఇల్. షీ వాజ్ అండ్ షీస్ లివ్డ్ అ వండర్ఫుల్ లైఫ్. She's seen her father rise to, seen her husband. ఆమె ఆయన ఎక్కడ పెద్ద ఎత్తులకి ఎదిగారు. అలాగే నన్ను షీస్ సీన్ సక్సెస్ ఇన్ మీ యంగ్ సన్ అండ్ దెన్ ఆన్ ద గ్రాండ్ సన్స్ ఆల్సో షీ సీన్ సక్సెస్ అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అందరూ ఆమె చుట్టూ ఉన్నారు. ఆమె ఎవ్రీబడి ఆమె మా హోల్ ఫ్యామిలీ లివ్స్ ఇన్ ఇక్కడే ఉంటారు. అండ్ బయట చదువుకునే గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ న్యూ ఇయర్స్ హాలిడేస్కి అందరూ ఇక్కడికే వచ్చారు. అందరినీ చూసుకుంది చక్కగా. అండ్ షీ లివ్డ్ వెరీ వెరీ ఏమంటారు పరిపూర్ణమైన లైఫ్ అంటారు చూడండి. ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ 6 or 7 months బికాస్ ఆఫ్ ఏజ్ కాట్ అప్. అది తప్పితే ఏ లోటు లేకుండా. అండ్ మై నాన్నగారు కంటికి రెప్పలా చూసుకునేవారు. మదర్ని ఐ నో
లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హర్. పొద్దున లేచిన దగ్గర లాస్ట్ 6-7 మంత్స్ చూసుకున్నాను, ఆమె లేచేటప్పటికి ఆయన లేచి ఉండేవారు. సో ఈ యుడ్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, పడుకునే వరకు ఉండి ఆమె పడుకున్న తర్వాత వెళ్ళి పడుకునేవారు. అండ్ పక్కనే ఆయన బెడ్ కూడా పక్కనే తెలుసు. 2 o'clock కి 3 o'clock కి ఫోన్ చేయటం మాకు, అదే అమ్మకు ఒంట్లో బాగాలేదురా రండి అని. యూనో ఈ లుక్ ఆఫ్టర్ లైక్ లిటిల్ బేబీ. ఈవెన్ యూ ఆల్ వర్ జస్ట్ కాల్ అవే. యా వీర్ ఆల్ కాల్ అవే. బట్ నాన్నగారు ఈ వయసులో ఆయనకి 89 ఏళ్ళు వచ్చి ఎప్పుడు పక్కనే ఉండేవారు, చిన్న పిల్లలా చూసుకున్నారు. అండ్ మేమందరం ఫ్యామిలీలో ఈ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దట్. ఒకళ్ళొకళ్ళు కలిసి ఉండాలి, ఆ బాండ్ ఉండాలి అనేది బాగా గట్టిపడింది. యాక్చువల్గా ఈ లాస్ట్ వన్ ఇయర్లో నాన్న చూసి బికేమ్ వెరీ స్ట్రాంగ్. వెల్ మరి ఈ ఈ వైరాగ్యంలోంచి నెక్స్ట్ మీరు సాయిబాబాగా యూనో సిల్వర్ స్క్రీన్ మీద అంతరించిపోతున్నారు. యాక్చువల్లీ దానికి ముందు డమరుకం వస్తానండి. అండ్ ఆల్రెడీ షూటింగ్ ఫినిష్ చేసుకున్నాను, కంప్లీట్గా అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి నేను సాయిబాబా మొదలు పెడుతున్నాను. అండ్ దానికి అడ్డం పెంచుకోవాలి, అడ్డం పెంచుకుంటే మళ్ళీ డమరుకంకి చేయలేను. సో అది అడ్డం పెంచుకోవాలి, ఫుల్గా తెలిపేసుకోవాలి. సో చేయలేను. డమరుకం రాజన్కి కంప్లీట్లీ డిఫరెంట్, నైస్ మాస్ మసాలా, నైస్ సాంగ్స్, హీరోయిన్ కామెడీ, రొమాన్స్, యాక్షన్ అండ్ చక్కటి ఎంటర్టైన్మెంట్. ఇది నేను లైట్గా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడితే అక్కడ కంప్లీట్గా ఈస్ట్ గోదావరి స్లాంగ్లో ఏరా ఏం చేస్తున్నావురా అన్నట్టు కంప్లీట్గా చేసాము. అండ్ ఇట్స్ అ ఫుల్ ఆల్ ఎమోషన్స్ ఉన్న ఫిల్మ్. అండ్ అది అండ్ ఐమ్ హ్యాపీ అది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందాక నుంచి వైరాగ్యం అన్నారు కదా, షిరిడి సాయిబాబాలోకి వెళ్తాం. అండ్ అది రామదాసును అన్నమయ్య అంటే అది ఒక భక్తుడిగా వేశాను, ఇది డైరెక్ట్లీ ఒక దేవుడిగా వేయాల్సి వస్తుంది, దేవుడిగా పూజించే వ్యక్తి గురించి వేయాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. లిటిల్ స్కేర్డ్, లిటిల్ కొంచెం టెన్షన్, వరీడు. ఎందుకంటే కోట్ల మంది సెంటిమెంట్స్ షిరిడి సాయిబాబా. దట్ షిరిడి సాయిబాబాస్ ఇమేజ్ ఇస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్, వాళ్ళ వాళ్ళ నమ్మకం, వాళ్ళ వాళ్ళ ఇది. అండ్ అది చాలా జాగ్రత్తగా వేయాలి అండ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ నిజంగా కొంచెం బట్ యాజ్ యువర్ ఛాలెంజ్, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. రాజన్నను అన్నమయ్యలు రామదాసులు అవి కాదండి ఛాలెంజ్. దిస్ ఇస్ అ ఛాలెంజ్ టు బి డన్ రైట్. వెరీ నైస్. చాలా ఐ స్పెంట్ అ రియలీ గుడ్ టైమ్ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ సార్ అండ్ నోయింగ్ యూ బెటర్ ఇన్నర్ నాకు. అండ్ ఐ విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ హెల్దీ వెల్దీ న్యూ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ ఆల్ ది వర్డ్స్ కదా. ఓకే.